మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం39వ వచనం. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. దేవుని పిల్లలారా, దేవుడు ఈ జీవితాన్ని ఇవ్వటం, ఈ లోకానికి పంపటం, వీటన్నిటి వెనక ఉన్న రహస్యం మీ అందరికీ తెలిసిందే. భూమి మీదకి వచ్చిన మనము దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకే మరణించాలి. అందుకే మన ముందటి తరాలలోని అపోస్తలు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, వాళ్ళ జీవితాంతం పరలోకమందున తండ్రికి సేవ చేశారు. వాళ్ళ చావులు కూడా ఇంచుమించు దేవుని సేవలోనే వాళ్ళ ప్రాణాలు ఎక్కువ మంది పోగొట్టుకున్నారు. ప్రారంభ క్రైస్తవ సంఘం ఎన్నో హింసలకు బలయ్యారు. క్రైస్తవులను చెరసాలలో వేశారు, చంపేశారు. ఈరోజు కూడా మన దేశంలో క్రైస్తవుల పట్ల దారుణమైనటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ లేదా మతచాందస్యవాద పార్టీలు మన రాజ్యాంగాన్ని మార్చేసి మనుధర్మశాస్త్రాన్ని పెట్టి క్రైస్తవులైన వారిని, ఇస్లాముకు చెందిన వారిని ఓటు హక్కు లేకుండా, మసీదులు లేకుండా, చర్చిలు లేకుండా కూలదోయడానికి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒక పక్క వాళ్ళ ఆలయాలు విపరీతంగా కట్టుకుంటూ ప్రతి వీధిలోనూ ఒక చిన్న గుడి అన్నది వాళ్ళ దేవుళ్ళ పేరిట వేసుకుంటూ క్రైస్తవ్యాన్ని సమూలంగా ధ్వంసం చేయాలని కట్టుకున్నారు మతచాందస్యవాదులైన భారతీయ జనతా పార్టీ. ఏ అభ్యంతరాలు లేని ప్రస్తుతం అంత అభ్యంతరం మన దేశంలో లేదంటే మన రాష్ట్రంలో క్రైస్తవులకు లేవు. మనం సామరస్యంగా దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆరాధించుకుంటున్నాం, దేవుని పనులు చేసుకుంటున్నాం, దేవుని కొరకు బ్రతుకుతున్నాం. మనకెవరూ అభ్యంతరాలు చెప్పటం లేదు ఇక్కడ. కానీ రాజ్యాంగాన్ని మార్చేసి ఒక దారుణమైన రాజ్యాంగాన్ని, మత సంబంధమైన రాజ్యాంగాన్ని ఈ మతచాందస్యవాదులు తీసుకొస్తున్నారు. దేవుని పిల్లలారా, మీకు ఓటు హక్కు లేకుండా, ఇస్లాం వాళ్ళకి క్రైస్తవులకి ఓటు హక్కులు లేకుండా చేయటానికి సిద్ధపడుతున్నారు. చివరికి మన ముగింపు వాళ్ళ చేతుల్లో చావు తప్ప మరొకటి ఉండదు అని భారతీయ జనతా పార్టీ గెలిస్తే తప్పనిసరి పరిణామాలు, భయంకర పరిణామాలు ఇవన్నీ. నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని మీకున్న ఓటు హక్కును ఉపయోగించి గెలిపించకండి, వారు గెలిస్తే మనకు విరోధులుగా ఉంటారు, కనుక మీరు మీ ప్రియులకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు చెప్పండి, అలాంటి వాళ్ళకు ఓటు వేయకూడదు. చెడ్డవాళ్ళు మామూలుగా రాజకీయ నాయకులు అందరూ
దోపిడీ దొంగలే. ఆ విషయంలో మరి మనం వేరే విషయం మీకు చెప్పనవసరం లేదు. కానీ మత ఛాందస్యవాదులు సన్యాసుల్ని, యోగుల్ని కాషాయ వస్త్రాలు ధరించుకునే మునుల్లాంటి వాళ్ళని ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను, మంత్రులు గాను, గవర్నర్లు గాను, పార్లమెంటు మెంబర్లు గాను వాళ్ళు చేయబోతున్నారు. ఇంకా క్రైస్తవ్యం అణగంటిపోతుంది. ఒక చైనా నియంత, ఒక నార్త్ కొరియా నియంత, ఒక రష్యా నియంత ఎలాగైతే ఆ దేశాలని, ప్రజలని బానిసలుగా చేసుకున్నారో, అలాగే మన భారతదేశంలో కూడా క్రైస్తవ్యాన్ని పూర్తిగా తుడిచేస్తా ఉంటున్నారు వాళ్ళు. బహుశా మీరు ప్రతిరోజు న్యూసు మరి వినకపోతే నేనేం చేయలేను, కానీ జరుగుతున్న పరిణామాలన్నీ అవే. కొందరు పీఠాధిపతులు, సాధువులు, హిందుత్వ మేధావులు కలిసి భారత్ను హిందూ దేశంగా మార్చడానికి కావలసిన రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేశారు. ఢిల్లీకి బదులు వారణాసిని దేశ రాజధానిగా డిసైడ్ చేసిన ఆ బృందం ముస్లిం, క్రిస్టియన్ ప్రజలకు ఓటు హక్కును నిరాకరించింది. కనుక ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. మీరు ఓటు వేసే ముందో ఆలోచించాలి. దేవుని పిల్లలారా, ఇప్పుడు కష్టాలు క్రైస్తవులకి ఆరంభం కావచ్చు. కనుక ఈ వచనాన్ని మనం చదువుకుంటుంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు మరి ఆయన చెప్పిన మాటలు అందరికీ కొట్టొచ్చినట్టుగా వినబడే మాట ఒకటి, మిమ్మును చంపు ప్రతివాడు తాను వాళ్ళ నమ్ముకున్న దేవునికి సేవ చేయువాడుగా ఉంటాడు. మిమ్మును చంపు ప్రతివాడు, ఏమన్నాడు అక్కడ, మిమ్మును చంపు ప్రతివాడు, యోహాను సువార్త 14:16:2 యోహాను సువార్త 16:2 వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మనల్ని వెలివేస్తారట. మిమ్మల్ని చంపు ప్రతివాడు, క్రైస్తవులను చంపేసేవాళ్ళు, తాను దేవునికి సేవ చేయుచున్నానని, తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది, అనుకొను కాలము వచ్చుచున్నది అని చెప్పాడు ఆయన. వచ్చిందా? దుబాయ్ అంతా మునిగిపోయిందండి. దాని 6 దశాబ్దాల చరిత్రలో మాకెక్కడ వర్షం పడుతుంది, మాకేం కాలవలు అవసరం లేదు, మాదంతా ఇసుక నేల అని అనుకుని ఆకాశ హర్మ్యాణాలు కట్టేసి దారుణంగా డబ్బుకు విలువనిచ్చి పాపాలకు నిలయంగా దుబాయ్ మారిపోయింది. ఎప్పటికైనా దుబాయ్ దెబ్బతింటుంది. చూడండి, ఒక పెద్ద నదులు ప్రవహించినట్టుగా ఎడారి ప్రాంతం అంతా దుబాయ్ ఉమన్ ఫ్లడ్స్ ఇవి. కనుక దుబాయ్ అంతా కూడా అంటే గల్ఫ్ దేశాలు అన్నీ అలా అయిపోతున్నాయి. కానీ దుబాయ్ గురించి ఒక మాట చెప్పానండి నేను, ఇంచుమించు ఒక 10 ఏళ్ళ క్రితం అనుకుంటాను. నిన్న పంపించాను పిల్లలకి, ఈవేళది పంపించాను, ఉదయాన్నే పంపించాను దుబాయ్ గురించి. వాళ్ళ ఉదయమే పంపించాను. ఒక 10 ఏళ్ళ క్రితం పబ్లిక్ మీటింగ్లో నేను మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాను. ఉన్నవాళ్ళు వెంటనే అలాగే పంపండి, వాళ్ళు తొందరగా మేలుకోరు. దుబాయ్ గురించి ఈవేళ ఉదయం ఈ మాటలు వినండి, నేను చెప్పిన మాటలు.
ఎవరైనా చెప్తారు, ఏ దేశమైతే విశ్వాస ఘాతకమై నా ఎదుట పాపము చేసినదో నేను విడిచిపెట్టనన్నాడు. ఇప్పటి మాట కాదది, ఏనాటి మాట? క్రీస్తు పూర్వం 700-600 సంవత్సరాల క్రితం ప్రవక్త నోట పలికించిన దేవుని మాట. నీళ్లు లేక భోజనము లేక అలమటించిపోతున్నదండి ఈరోజు ప్రపంచంలో. అందమైన పట్టణమా మహాబాబెలు, కూలిపోతామన్నాడు. అదే ప్రపంచానికి చూపించాడు ఆదర్శంగా బుద్ధి తెచ్చుకోవాలని. ప్రపంచంలో అందమైన పట్టణాన్ని విర్రవీగుచున్న న్యూయార్క్ను మట్టి కనిపేశాడు డబ్ల్యూసీ టవర్స్ తో. క్రైసిస్, అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంభస్థలం, కోకటి వేళతో పకలించాడు దేవుడు. నెక్స్ట్ ప్రపంచంలో అందమైన పట్టణం టోక్యో అయిపోయింది, దాని చరిత్ర ముగిసింది. ఇక ముగియవలసిన మరో నూతన అందమైన పట్టణం వెలసింది, అదే దుబాయ్. నెక్స్ట్ టార్గెట్ దాందే. అలాగా ఈరోజు దుబాయ్ భయంకరమైన పరిస్థితిలో మురిగిపోయింది. ఇవి బైబిల్లో నేను ఏదో భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కుని అనుకోకండి, కొన్నేళ్ల క్రితం చెప్పిన మాటలు ఇవన్నీ. ప్రపంచ పరిస్థితులు ఆ రోజే బైబిల్ను బట్టి చెప్పాను, ఇలా ఉంటుంది ప్రపంచ పరిస్థితులు. ఇప్పుడు మన దేశ పరిస్థితులు కూడా చెప్తున్నాను. దేవుడు మనల్ని కాపాడుతాడు అని మనం ఎందుకు అనుకోవాలి? అలాగైతే మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల్ని దేవుడు కాపాడాలి కదా, చావకుండా బ్రతికించాలి కదా, రక్షించాలి కదా అని మనం అనుకుంటాం. కానీ దాని వెనక మరొకటి ఉంది. దేవుని కొరకు మనం చావాలి కదా, దేవుని కోసం మనం కష్టపడాలి కదా. ఎందరో తల్లులు పిల్లల్ని కంటున్నారు, కానీ యేసును కన్న మరియకున్న కష్టాలు ప్రపంచంలో ఏ స్త్రీకి లేవండి. యేసును లోకానికి రక్షకుండు కన్న స్త్రీ ఆమె. స్త్రీలలో ఆశీర్వదింపబడినది ప్రపంచ స్త్రీలలో. ప్రపంచ చరిత్ర స్త్రీల చరిత్రలో ఆశీర్వదింపబడిన ఏకైక వ్యక్తి మరియా. ఎన్ని కష్టాలు పడింది, క్రీస్తును కన్నందుకు గర్భవతి అన్నందుకు యోసేపే వదిలేయాలనుకున్నాడు. లోకం ఇప్పుడు ఏమనుకుంది, వీళ్ళకి పెళ్ళి అయిందండి, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏకం కాకమునుపు ఆమె ఎలా గర్భవతి అయింది, యోసేపు కలవకుండా మరియా ఎలాగ గర్భవతి అయిందని ఎంత అసహ్యంగా మాట్లాడుకుందో తెలుసండి ఆ రోజుల్లో ప్రపంచం. ఆ తల్లి ఎలా తలెత్తుకు తిరిగిందండి. మన వాళ్ళంత ప్రెస్టేజ్ ఇష్యూ అండి, మన ఆడవాళ్ళు ఉన్నారు, నేను మట్టి మోయడం ఏంటి? ఒక తల్లి అనుకుంది, నా కుమార్తె బీటెక్ చదువుతుంది, చీపురెట్టుకొని తొడదు చచ్చినని. ఈరోజు ఆ కుటుంబం పతనం అయిపోయింది. దేవుని కొరకు కష్టపడాలి, అవమానాలు భరించాలి. అమ్మమ్మ నేను నన్ను ఎవరో ఏమని అనుకుంటే నేను భరించలేను. సుఖపడ్డానికి పుట్టాను అనుకున్నావా, దేవుని కొరకు కష్టపడాలి అవమానాలు భరించాలనుకున్నావా? మొత్తానికి కొడుకును కన్నదే యేసుని. ఒక పక్క హీరోలు చంపేయాలనుకుంటున్నాడు, 2 సంవత్సరాల పిల్లల్ని చంపేయమన్నాడు. యేసును తీసుకుని ఐగుప్తు దేశానికి పారిపోయింది మరియా. భర్త వదిలేయాలనుకున్నాడు, యేసును చంపేయాలనుకున్నారు. మరి ఎవరు దాస్తారు, కన్నతల్లే కదండి దాయాలి.
తండ్రి కంటే ఎక్కువ మమకారం పిచ్చి తల్లికి ఉంటుందండి పిల్లల మీద. ఆ తర్వాత ఏ రోజు మరణించిన తర్వాత మళ్ళా ఈజిప్ట్ దేశం నుంచి మళ్ళా యూదాకు వస్తుంది. ఆ తర్వాత యేసు పెద్దవాడయ్యాడు. కుటుంబాన్ని విడిచి దేవుని సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైపోయాడు. ఆ కార్యక్రమాల్లో యేసును చంపాలనుకున్న ప్రజలు వాళ్ళమ్మ వాళ్ళ తల్లి తల్లిదండ్రులు ఇంటికి వెళితే నువ్వు మా ఇంట్లో ఉండొద్దు, సమాజం అంతా నిన్ను అసహ్యంగా అనుకుంటుంది, యేసుని నువ్వు వెళ్ళిపో మా దగ్గర నుంచి అని యేసును అవమానించి తోడ పుట్టిన చెల్లెళ్ళు తమ్ముళ్ళేనండి యేసును బయటికి గెంటేశారు. అలాంటి యేసును చూడ్డానికి వెళ్ళిన తల్లి కబురు పెట్టింది, నేను వచ్చాను నాయన చూడ్డానికని. అప్పుడు అందరి మధ్యని ఏమన్నాడో తెలుసా, ఎవరు నా తల్లి అని కన్నతల్లిని ఉద్దేశించి మాట్లాడాడు. అప్పుడు ఆ తల్లి గుండె ఏమైపోవాలి చెప్పండి. సత్యం చెప్పటానికి కొన్ని నిజాలు చెప్పాలి. ఆ నిజాలు చెప్పేటప్పుడు కన్నవారు బాధపడతారు, తోబుట్టువులు బాధపడతారు, అవన్నీ తట్టుకోవాలి. చివరికి యేసు చచ్చిపోయే నాటికి సిలువలో ఉండేటప్పటికీ ఆ తల్లే వచ్చిందండి. యోహాను వచ్చాడండి. అపోస్తలుల 12 మందిలో ఒక్కడు మాత్రమే వచ్చాడండి, అందరూ బతికే ఉన్నారండి, ఇస్కరియోదు తప్ప. ఆ తల్లి ఒంటరిగా ఉంది. ఇలా చరిత్ర చూసుకుంటూ పోతే బైబిల్లో ఎన్నో బాధలు క్రైస్తవులు అనుభవించారు. మరి మనల్ని ఈరోజు అనుభవించటానికి పుట్టించాడా, సుఖపడ్డానికి పుట్టించాడా? అనుభవించటానికి పుట్టించాడు. ఐదు రోజులు ఆడపిల్లలు మగపిల్లలు మండు ఎండలో కష్టపడి వాళ్ళు పరిచేశారండి, ఆ ఎండ తట్టుకోలేరండి. మనం సుఖపడడానికి రాలేదండి భూమి మీదకి, కష్టపడడానికి, దేవుని కొరకు కష్టపడడానికి, మీకోసం కష్టపడడానికి కాదు. అందుకే పరలోకం కావాలనుకునే ప్రతి ఒక్కరు ఈ దేశంలో రేపు పొద్దున్న అలాంటి చట్టాలు పుట్టినా మనం లోబడి బ్రతికి అవసరమైతే దేవుని కొరకు మరణించాలే తప్ప, దెబ్బలు తినాలే తప్ప, దేవుణ్ణి వదిలేయకూడదు. తన ప్రాణాన్ని అదే అంటున్నాడు 39వ వచనంలో, తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును. నీకోసం నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకుంటే నువ్వు చచ్చిపోతావన్నాడు. అలాగే చచ్చిపోతావు. అలాగనే దేవుని కొరకు బ్రతుకుతాను అని మతఛాందస్యవాదులు వచ్చి లాఠీలతోనూ తుపాకులతోనూ మన మీదకు వచ్చి నిన్ను చంపేస్తాం దేవుని విడిచిపెట్టకపోతే అంటే, ఇందులో ఎంతమంది విడిచిపెట్టేస్తారో దేవుడు నాకు తెలీదు, విడిచిపెట్టను అన్న వాళ్ళని చంపేస్తారండి. మరి నీ ప్రాణాన్ని దేవుడు, ఈ ప్రాణం కాదు, నీ శరీరాన్ని దేవుడు నిత్యరాజ్యానికి తీసుకెళ్తాడు, ఆత్మ శరీరాన్ని. మనం దేవుని కొరకు అర్పణ చేసుకోవాలి. ఒక వచనం చూద్దామండి, 5వ అధ్యాయం 11వ వచనం మత్తయి సువార్త, 5వ అధ్యాయం 11వ వచనం మత్తయి సువార్త. నా నిమిత్తము యేసు అంటున్నాడు, నా నిమిత్తము, నా కోసం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసించేస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాట అన్నీ పలుకుతారు. మంచివాళ్ళ మీదండి జడిసిపోతారు వాటికి.
వాటికి జడిసిపోతారా? జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసించి మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్ల పలుకునప్పుడు, చెడ్డ మాటలు అన్ని పలుకునప్పుడు మీరు ధన్యులు, మీరు ఆశీర్వదింపబడతారండి. అప్పుడు సంతోషించి ఆనందించు, సంతోషించి ఆనందించండి. ఆశీర్వదింపబడే మీరు సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలం అధికమగును, పరలోకమందు మీ ఫలం పెరిగిపోతుంది. ఇలాగున వారు, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్త, మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించిరి, హింసించారు వాళ్ళు. మిమ్మల్నే కాదు, మరి మనం దానికి సిద్ధపడుతున్నామా? మనల్ని హింసించిన, నిందించిన, అబద్ధంగా చెడ్డ మాటలలో పలికిన తట్టుకొని నిలబడగలవా? భయపడిపోతావా? ఈ లోకాన్ని చూసి భయపడిపోతావు? నన్ను ఎవరైనా ఏమని అనుకుంటారండి? నన్ను ఎవరైనా ఏమని అనుకుంటారు? నన్ను ఎవరైనా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? తప్పించుకోవటానికి నువ్వు ఉపయోగించే సూత్రాలు ఇవన్నీ ఏమనుకుంటారు? నిన్ను ఏం చేసావని ఏమనుకుంటారు? నిన్ను దేవుని కొరకు చేసిన ఈ పనుల్లో వాళ్ళు మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని వేటాడతారు, మిమ్మల్ని అవమానిస్తారు, మిమ్మల్ని నిందిస్తారు, అవమానిస్తారు. అపొస్తల కార్యం 15:25-26 పౌలు బర్నబాల గురించి, వాళ్ళు సేవ ప్రారంభించిన కాలంలో, దేవుని కొరకు వాళ్ళ సేవ ప్రారంభించిన కాలంలో, అపొస్తల కార్యములు 15:25-26 కనుక మనుషులను ఏర్పరిచి, మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు, మన ప్రభువైన యేసుక్రీస్తు కార్యక్రమాలు గొప్పగా చేయాలనే వాటి కొరకు తమ్మును తాము అప్పగించుకున్న దేవునికి మహిమ తేవాలని, దేవునికి గొప్ప పేరు తేవాలని తమకు తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులు తమ్మును తాము అప్పగించుకున్నారట. వాళ్ళు సంఘం వాళ్ళు చూస్తే తమ్మును తాము అప్పగించుకొనిరి. మన సంఘంలో అందరూ కాదండి, కొందరే ఉన్నారు. వాళ్ళు తమ్మును తాము అప్పగించుకుంటారు. ఇంటి దగ్గర వాళ్ళ సొంత వారు బాగోలేకపోయినా, అనారోగ్యాలతో ఉన్నా, ఆసుపత్రుల పాలైనా, ఒంటి నిండా రోగాలున్నా, బాధలున్నా, సమస్యలున్నా, ఇంట్లో దేవుని పని అనగానే పరుగెత్తుకుని వచ్చేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు తమ్మును తాము దేవుని కొరకు అప్పగించుకున్నవారు. చూశారు కదండి, 44 టెంపరేచర్. ఇందాక బారులు తెరి మన ఆడపిల్లలు అర్ధరాత్రి పగలు ఎండా రాత్రి అనుకుండా ఒకసారి ఆ క్లిప్ నేను అది చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది. ఆయన ఎండ ఎంత భయంకరమైన ఎండ, ఆ నీడన అలా నిలబడి ఆ రాళ్ళు అవన్నీ వరుసగా మోసుకుంటూ రోడ్డు వేస్తున్నారండి. లోపలికి రోడ్డు వేస్తున్నారు. ఒక ట్రాక్టర్ వచ్చి, ఒక లారీ వచ్చి దించగానే కొన్ని నిమిషాల్లోనే అది క్లియర్ చేసేస్తున్నారండి, సర్దేస్తున్నారు. ఎత్తి ఎక్కడ వేయాలో అక్కడ వేసేస్తున్నారు. ఇప్పుడు చక్కని రోడ్డులా తయారైందండి. తమ్మును తాము అప్పగించుకున్నారండి. పిల్లలు కూడా ఉన్నారండి ఇందులో, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, యవ్వన పిల్లలు. ఏ మనం చేయాలండి? ఇది మనం చేయాలా? మనం చేస్తేనే గొప్పతనం అండి. నువ్వు కంటే నీ కూతురు బాగుంటుందా? నువ్వు ఎక్కడో తెచ్చుకొని పెంచుకుంటే నీ కూతురు బాగుంటుందా? నీకు పుట్టాలి. వీళ్ళు దేవుని కొరకు అర్పించుకున్నారు తమ్మును తాము. కూలీలు పెట్టి చేయించుకోవటం లేదు, కూలీలు పెట్టి చేయించుకోవటం లేదు. మనమే వెళ్ళి చేస్తున్నాం అంతా.
అటు వంటగదిలో మాడిపోయి పొయ్యి వేడిమి తట్టుకోలేక బెడ్ పాలయ్యారండి, పడుకు మంచం పాలయ్యినట్టుగా అయిపోయారండి. భయంకరమైన ఎండండి. కష్టపడి పనిచేస్తున్నారండి పిల్లలు. ఆ పనిచేసే వాళ్ళందరికీ వండుతున్నారు వీళ్ళు. యేసును గొప్ప చేయాలని, దేవుని మహిమపరచాలని, దేవుని కొరకు బ్రతకాలని తమ్మును తాము అప్పగించుకున్నారు. మేమెందుకు రాళ్ళు మోస్తామండి, మేమెందుకు మట్టి మోస్తామండి, మేము కారెక్కి తిరుగుతామండి, మేము పరుపు కొనుక్కొని పరుపు మీద పడుకుంటామండి, మేము మోటార్ సైకిల్ కొనుక్కొని నడవండి బండి మీద తిరుగుతామండి, అలా కొనుక్కునేవాళ్ళు మనలో ఎంతమంది లేరు చెప్పండి. పరిచేయలేరా దేవుని కోసం? దేవుని కోసం మిమ్మల్ని మీరు అప్పగించుకోలేరా? ఇరవై ఒకటో అధ్యాయం అపోస్తుల కార్యం 13వ వచనం. అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయం 13వ వచనంలో తమ్మును తాము అప్పగించుకున్న పౌలు లాంటి వాళ్ళు, వాళ్ళ జీవితం ఎలా కొనసాగిందో అక్కడ చెప్తున్నాడండి పౌలు. ఇదెందుకు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? గుండె బద్దలు చేసేదరేలా? ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? ఆయన ఒక మాట అంటాడు ముందు మాటల్లో, నేను ఇప్పుడు యెరూషలేము వెళ్తున్నాను, నేను ఇప్పుడు అక్కడి నుంచి కైసరికి వెళ్తాను, అక్కడ నన్ను చంపేస్తారు వాళ్ళు. ముందనుకున్నాడు, రెడీ అయిపోయాడు, చనిపోవడానికి రెడీ అయిపోయి బయలుదేరాడండి. దానికి ఓ సంఘం అంతా ఏడ్చేస్తుందండి. ఆ ఏడుస్తున్న సంఘాన్నంతటిని చూసి పౌలు అంటున్నాడు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే మీరు ఏడుస్తుంటే నా గుండె బద్దలైపోతుంది. ఏడవకండి, దేవుని కోసమే కదా నేను వెళ్తున్నాను, ఆయన గొప్ప చేయడానికే కదా నేను వెళ్తున్నాను, ఆయన పని కొరకే కదా నేను వెళ్తున్నాను. నిజంగా మహానుభావులు ఆ రోజుల్లో చేసిన ఈ సువార్త కార్యక్రమాలు ఈ రోజుకి 2000 సంవత్సరాలు దాటిపోయి 24 ఏళ్ళు వచ్చిన ఈ రోజు వరకు మనం దేవుని ఇలా చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం. వాడి చరిత్ర అంటే వాడు చేసినవి మన వరకు వచ్చే గనక. ఇదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక యెరూషలేములో నేను బంధించబడుటకు మాత్రమే కాదు చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. నా పిల్ల ఎంత కష్టపడ్డారండి, 5 ఎండ దినాలు, భయంకరమైన ఎండ దినాలు. అసలు బయటికే రావద్దని మీకు న్యూస్లో వస్తుంది ప్రతిరోజు. అలాంటి భయంకరమైన ఎండలో తలకు గుడ్డలు కట్టుకొని చెంగులు మూసుకొని డస్ట్ ఎగురుతున్న పెద్ద చిన్న భేదం లేకుండా, ఒళ్ళున్నా ఒళ్ళు లేకపోయినా అందరూ బారులు తీరి ఎలా మోస్తున్నారో చూసారా? నేను నేర్పించానండి పిల్లలకి అది. క్రైస్తవునికున్న ప్రథమ కర్తవ్యం ఇదేనండి, దేవుని కొరకు పనిచేయటం. వీళ్ళు మన కోసం ఏమి, మన సుఖపడడానికి ఏమి చేయటం లేదండి. అక్కడ ప్రతి ఏడాది జనవరి నెలలో వచ్చే వేలాది మంది పిల్లలకు ఆశ్రయం కావాలి. ఆశ్రయ నిర్మాణానికి ఈ తోబలు కావాలి, ఈ కట్టడాలు కావాలి. నేను హింసించబడటానికే కాదు యెరూషలేముకి వెళ్ళడం, శ్రమలు పాలవుతాను అనుకోకండి, చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిన వెళ్తున్నాను అన్నాడు.
చచ్చిపోవటానికి కూడా నేను వెళ్తున్నాను. మరి మనం సిద్ధంగా ఉన్నావా? మనం పని చేయడానికే వెళ్ళాం, చచ్చిపోతారు మీరు, పారిపోతారు ఊరు వదిలేసి. ఎక్కడో కొండల్లో అరుకు పాడేరు, ఆ కొండల మీదకి వెళ్ళిపోతారు మిమ్మల్ని క్రైస్తవులు ఇది చంపేస్తారని. ప్రాణాలు ఇవ్వాలి. తుపాకీతో నా గుండెను పేల్చిన నా యేసును నేను వదలను, నా తండ్రిని నేను విడిచిపెట్టను అనగలవా? నిలబడగలవా? నిలబడాలి. నా నిమిత్తము తాను ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను. ఓకేనా?